ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైసీపీ యువనేత కొట్టి విశాల్ ఆసుపత్రి సిబ్బందికి సూచించారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో కొట్టు సత్యనారాయణ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మంచినీటి చెలవేంద్రాన్ని ప్రారంభించారు. తాడేపల్లిగూడెంలో కరోనా సమయంలో పెద్ద సంఖ్యలో ప్రజల ప్రాణాలను కాపాడి రాష్ట్రంలోనే ఏరియా ఆసుపత్రి మంచి గుర్తింపు పొందిందని విశాల్ అన్నారు. ఆసుపత్రిలో వివిధ చికిత్సలకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించడానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ విశేషంగా కృషి చేస్తున్నారని తెలిపారు. ఆసుపత్రి సలహా సంఘం సభ్యుడు కొలుకులూరి ధర్మరాజు మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిని కొట్టు సత్యనారాయణ మానసాపుత్రికగా భావించి అభివృద్ధి చేస్తున్నారని అన్నారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ సూర్యనారాయణ మాట్లాడుతూ ఆసుపత్రి సిబ్బంది అంకిత భావంతో పనిచేస్తున్నామని అన్నారు. మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ కర్రి భాస్కర్రావు, వైద్యులు సాంబశివరావు, నాయక్, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. వయోవృద్ధులు ఇబ్బంది పడకూడదు. ఈ 42 డిగ్రీలు ఆ పైన ఎంత వస్తుందో కూడా తెలియదు. ఇంతటి ఉత్పాతం సంభవించిన తర్వాత ఆ వేడికి తట్టుకోలేక చాలామంది ఇబ్బందులకు గురే అవకాశం ఉంది. కాబట్టి ఎక్కువ మంది వచ్చే ప్రాంతం కాబట్టి ఇక్కడ మనం తప్పనిసరిగా ఏర్పాటు చేద్దామని వారు విశాల దృక్పథంతో ముందుకొచ్చి, అట్లాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు శ్రీ కర్రి భాస్కర్రావు గారికి, అట్లాగే కొలకలూరి ధర్మరాజు గారికి, అట్లాగే కార్యకర్తలు, మీడియా వారికి అందరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు. ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని ప్రారంభించిన విశాల్ గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సర్వమానవాళికి నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ చిరు సదుపాయాన్ని చక్కగా ఉపయోగించుకోండి. పెద్దలు మొహమాట పడవద్దు. అందరూ వచ్చి శుభ్రమైన చల్లకి నీళ్ళే ఏర్పాటు చేస్తాం. దీంట్లో ఎటువంటి శంక అవ్వద్దు. అందరూ ముందుకు వచ్చి దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరు. దేని గురించి అంటే దాహం ఎక్కువ ఉంటుంది, అలాగే ఒకసారి కాదు 3-4 సార్లు స్నానాలు చేస్తారు. ఎందుకంటే ఆ చెమటలకి మనకి మన హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి. సో దయచేసి అందరూ కొంచెం వాటర్ అనేది మంచినీటిని కొంచెం జాగ్రత్తగా ఉపయోగించుకుని, అలాగే వేస్ట్ చేయకుండా కొంచెం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క హాస్పిటల్కి వచ్చిన ప్రతి ఒక్క పేషెంట్కి మరి మంచి సేవలు అందించాలని చెప్పి ఈ హాస్పిటల్ ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తుంది. ఎందుకంటే ఎంతోమందికి ప్రాణాలు పోసింది కరోనా టైంలో.